సింహాసనముపై ఆసీనుడవైన దేవా అత్యంత ప్రేమాస్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా అత్యంత ప్రేమాస్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే హల్లెలూయా హల్లెలూయా సింహాసనపై ఆశీనుడైన దేవా, విశ్వాసంతో భక్తితో మేము నిన్ను ఆరాధిస్తూ ఉండగా ఆశ్చర్యకరమైన కార్యములు మా జీవితంలో చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కలిసి పాడదాం మమ్మల్లారా. ఆలోచనకర్తా స్తోత్రం, ఆశ్చర్యకరుణా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా 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 సింహాసనాసీనుడా, ఆశ్చర్యకరుడవైన దేవా, గొప్పవాడా, మహోన్నతుడా, వేలాది మంది మీ ప్రజలతో కలిసి ఈ ఆగమన కాల 4వ ఆదివారం నిన్ను స్తుతించి ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ఆరాధనలో మీ ప్రసన్నతను మాకు అనుగ్రహించండి. విశ్వాసంతో భక్తితో మీ సన్నిధిలో ప్రార్థించే వరం మాకు దయచేయండి ప్రభువా. నిన్ను మాత్రమే
సేవించి నిన్ను మాత్రమే పూజించి నిన్ను మాత్రమే ఆరాధించి నీకు మాత్రమే మెప్పు కలిగించే బిడ్డలుగా మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఈ ఆరాధన వేళలో దేవా మా శరీర మనసు ఆత్మలను ఇదిగో మీ బంగారు చేతికి సమర్పిస్తున్నాను. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మీ బిడ్డలను బలపరచండి ప్రభువా. రోగులకు స్వస్థతను, బంధకాల్లో ఉన్న వారికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ స్పర్శ కోసం, నీ ప్రసన్నత కోసం ఎదురు చూస్తూ ఆన్లైన్లో ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ ఆత్మదాహము తీరునగాక అని ప్రార్థిస్తున్నాను. వారికి విడుదలను కలుగునగాక అని ప్రార్థిస్తున్నాను. వారికి స్వస్థత కలుగునగాక అని ప్రార్థిస్తున్నాను. వారి భయము తొలగించబడునగాక అని ప్రార్థిస్తున్నాను. అమ్మా మరియ తల్లి, యేసుక్రీస్తు యొక్క మాత మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి. దేవవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శిలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భావలము యేసు ఆశీర్వదింపబడిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునో సదాకాలము మీకే స్తోత్రము మహిమ కలుగునగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలం నాలుగవ ఆదివారంలో ఈ దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొనడానికి ఎంతో సంతోషంతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇక కేవలము నాలుగు రోజులు మాత్రమే ఉన్నాయి. క్రిస్మస్ పండుగ మనం కొనియాడబోతూ ఉన్నాం. ఈరోజు ఈనాటి సువిశేష పట్టణమును ఆధారం చేసుకుని మనము కాసేపు మీ ఒక్కొక్కరి జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక నెరవేరబోతున్నటువంటి శ్రేష్టతను గురించి, ఆ యొక్క రహస్యమును గురించి, ప్రణాళికల గురించి మనము ధ్యానిస్తున్నాం. బట్లారా, తండ్రి దేవుడు మనకు ప్రసాదించిన అతి శ్రేష్టమైన ఒక బహుమానం తన ఏకై కుమారుడైన యేసు క్రీస్తు. అది ఎందుకు అంత శ్రేష్టమైనది అంటే, మనకి రక్షణ కేవలము ఆయన ద్వారా మాత్రమే దేవుడు ఏర్పరిచాడు. ఈ రక్షకుని యొక్క రాక చరిత్రను రెండు భాగాలుగా చీల్చేశాయి, ఏడి అని బీసి అని. ఈ ప్రపంచములో వందల మంది దేవుళ్ళు పుట్టారు, పుణ్యపురుషులు పుణ్యస్త్రీలు పుట్టి పెరిగారు, చచ్చిపోయారు, అయిపోయారు. కానీ ప్రపంచం మీద, చరిత్ర మీద ఇంతటి గొప్ప లోతైన ప్రభావం తీసుకువచ్చిన ఒకే ఒక మనిషి యేసుక్రీస్తు ఒక్కడే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆ యేసుక్రీస్తు యొక్క రాకను క్రిస్మస్ సందర్భంగా ఆగమన కాలం 1వ వారము 2వ వారము 3వ వారమని 4 వారాల ప్రిపరేషన్స్ మనం చేస్తూ ఆ యేసుక్రీస్తు యొక్క రాకను మనము సిద్ధం చేస్తూ ఉన్నామన్నమాట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇంతటి గొప్ప దేవుని యొక్క బహుమానము నజరత్తులో పుట్టి పెరిగిన ఒక సాధారణ కన్యకి అయిన మరియమ్మ గర్భములో అవతరించటానికి దేవుడు చిత్తగించి తన ఏకై కుమారుడైనటువంటి యేసు క్రీస్తు పుట్టక రీతిని గురించి ఆ సందేశమును గేబ్రియేలు సన్మనస్కుడు ద్వారా
మరియ తల్లి దగ్గరికి పంపిస్తున్న సంఘటన మంగళ వార్తగా పిల్లారా ఈరోజు సువిశేష పట్టణములో మీరు వినబోతు ఉన్నారు అక్కడ నేను ఈ రోజు మీతో పంచుకోవాలనుకున్నటువంటి ఒకే ఒక అంశము ఈ మంగళ వార్త దూత మరియ తల్లికి అందించినప్పుడు ఆమె భయపడినది దూత ఆమెకు పలికినటువంటి రెండు అంశాలు ఒకటి మరియమ్మ నీవు భయపడకుము ఏలైనా నీవు దేవుని అనుగ్రహము పొంది ఉన్నావు ఇది శ్రేష్టమైనది ఒక అంశం రెండోది ఏంటంటే పరిశుద్ధాత నీపై వేయించయును సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును అందువలన శిశువు పవిత్రుడుగా జన్మించును అవతరించును అని ఇచ్చిన సందేశం ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఈ రెండు అంశాలని మనము మొదటి భాగము రెండో భాగంగా మనం ధ్యానిస్తూ ఉన్నాం మొదటి భాగం నెంబర్ వన్ మరియమ్మ నీవు భయపడకుము ఏలైనా నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు అనగా అర్థమేంటి దేవుని అనుగ్రహము పొంది ఉన్న ఒక బిడ్డ భయపడవసరము లేదు దేవుని అనుగ్రహము కింద ఉన్న ఒక వ్యక్తి చిందులు వందరులుగా భయపడవసరము లేదు ఇది దేవుని యొక్క సందేశం ప్రియపడ్డారా దేవదూత మాట్లాడినప్పుడు కానీ దేవుని సందేశ వాహకులు వచ్చి సందేశం ఇచ్చినప్పుడు కానీ దేవుడే స్వయంగా దర్శించినప్పుడు కానీ ప్రియపడ్డారా మనుషులు భయపడి భయభ్రాంతులైనటువంటి కొన్ని సంఘటనలు బైబిల్లో ఉన్నాయి అటువంటి సంఘటనలెల్లా ఆ భయపడే మనిషిని భయము తొలగించి ధైర్యం కలిగించి ఒక దేవుని ఒక చిత్రము మనం చూస్తూ ఉన్నాంబడలరా మొదటిగా ప్రియపడలరా మనము పాత నిబంధనలో చూస్తే గిదియోన్ చాలా భయపడి ఆయన దాక్కుని ఉన్నప్పుడు దూత గిదియోను సందర్శించి న్యాయాధిపతి గ్రంథం 6:23 గిదియోనుతో పలుకుతూ ఉన్నాడు గిదియోను నీవు భయపడక్కరలేదు అక్కడ గిదియోనికి దూతకి మధ్యలో ఒక సంభాషణ జరుగుతూ ఉంటుంది చివరికి ప్రియులారా దూత గిదియోను బలపరచి వీర సూర్య పరాక్రమిలాగా మారుస్తూ ఉన్నాడు గిదియోని ఆయన ఇజ్రాయేల్ ప్రజలని ఒక సైన్యాధిపతిగా యుద్ధం చేస్తూ కాపాడి సంరక్షించాడు ధైర్యం గలవాడుగా నిలబడ్డాడు దేవుని ప్రణాళిక ఆయన జీవితంలో జరిగి తీరినాయి రెండో వ్యక్తి ప్రియపుల్లారా మనం చూస్తున్నాం యెహోషువ ప్రవక్త గ్రంథం 1:9 దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు యెహోషువ భయపడ్డాడు ఎందుకంటే మోషే అంత పెద్ద గొప్ప నాయకుడు కాబట్టి ఆశ్చర్య అద్భుత కార్యములు మోష ద్వారా దేవుడు చేశాడు కాబట్టి మనుషులు మోషకి భయపడ్డాడు కానీ నన్ను ఎవరు భయపడతారు అని చెప్పి యెహోషువ భయపడినప్పుడు దేవుడు అన్నాడు యెహోషువ నీవు భయపడవద్దు ధైర్యము అవలంబింపు నేను మోషతో ఎలా ఉన్నానో అలా నీతోనూ ఉంటానని చెప్పి దేవుడు తన చిత్తము యెహోషువకు వ్యక్తం చేశాడు యెహోషువకు ధైర్యం కలిగింది ఆయన మోషే స్థానములు నిలబడి ఇజ్రాయేల్ ప్రజలని నడిపించారు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా మూడో వ్యక్తి మన పరిస్థితి కందుకు నేను చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా జకరయా
జకరయ దేవాలయంలో దూపార్చన చేస్తూ ఉండగా గేబ్రియేల్ సన్మనస్కుడు బలిపీఠం దగ్గర జకరయకు దర్శనం ఇచ్చాడు. జకరయ భయపడ్డాడు. దూత చెప్పాడు, జకరయ నీవు భయపడకము, ఏలైనా నీ ప్రార్థనల దేవుడు ఆలకించాడు. లుకాసువార్త మనం చదువుతూ ఉన్నాం 1:13 అనగా దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు కాబట్టి నీవు ఒక భయపడవసరము లేదు అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని చిత్తం ప్రకారము జకరయ దూపార్చన ముగించి ఇంటికి వెళ్తూ ఉన్నాడు. సరైనటువంటి కాలం పరిపూర్ణమైనప్పుడు ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించి బప్తిస్ యోహాన్ని ప్రసవించినారు. ప్రిపిల్లరా, 5వదిగా ఇంకొక మీకు పరిచయం చెప్పేస్తూ ఉన్నాం. అదేంటంటే మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో చదువుకుపోతున్నటువంటి మరియమ్మ. దూత లోపలికి వచ్చి దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము అని అనగానే మరియమ్మ భయపడినది. దూత అంటున్నాడు, మరియమ్మ నీవు భయపడకము, నీవు దేవుని అనుగ్రహము పొంది ఉన్నావు. మరియమ్మ దూతతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రియులారా, దూత పరిశుద్ధాత్మ శక్తి ప్రభావంతో కూడినటువంటి సందేశం పలికినప్పుడు మరియమ్మ ధైర్యం కలిగినటువంటి స్త్రీగా తనను తాను దేవునికి అంకితం చేసింది. మరొకటి ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యోసేపు. యోసేపు నిద్రిస్తూ ఉండగా కలలో దేవదూత ప్రత్యక్షమై, యోసేపు మరియమ్మను భార్యగా తీసుకోవటానికి నీవు భయపడక్కరలేదు. దేవునికి సందేశం ప్రకారం యోసేపు తనను తాను దేవుని ప్రణాళికకి అర్పించుకున్నాడు. ధైర్యం కలిగేవాడుగా నిద్రలోంచి లేచిన యోసేపు మరియమ్మని భార్యగా స్వీకరించాడు. చివరికి ఇంకొక సంఘటన పిల్లరా, లూకాసువార్త మనము 2:10 చదువుతూ ఉన్నాం. దూతలు గొర్రెల కాపరికి ప్రత్యక్షమైనప్పుడు గొర్రెల కాపరులు అందరూ భయపడారు. వాక్యం వెలుగుతుంది, మీరు భయపడవద్దు, సకల జాత జనులకు పరమానందము కలిగించు ఒక శుభ సమాచారము నేను మీకు వినిపించదను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను ఇక్కడ మీ ముందు 5-6 సంఘటనలు మీ ముందు తీసుకొచ్చాను. నరమాత్రులైన వాళ్ళు, మానవులు మాత్రమైన వాళ్ళు, మానవ ఆలోచనతో లోక సంబంధమైనటువంటి జీవితంలో జీవిస్తున్న మనము మనుషులు దేవదూత కానీ దేవుడు కానీ ప్రియులరా ప్రత్యక్షమైనప్పుడు భయపడటం ఆ దైవ ప్రసన్నతలో ప్రభావముతో మనిషి నిలబడలేక తట్టుకోలేక భయపడటం మన పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నటువంటి ఒక సంఘటన. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అయితే భయపడుతున్న ఒక మనిషితో దేవుడు ఇస్తున్న రెస్పాన్స్ ఏంటి? ఆ భయాన్ని పోగొట్టడానికి, ధైర్యము కలిగించటానికి, నమ్మకం కలిగించటానికి సూచనలు కానీ ఆశ్చర్యక్రియలు కానీ అద్భుత కార్యములు కానీ చేసి లేదా చెప్పి ఆ వ్యక్తికి ధైర్యం కలిగిస్తూ ఆ వ్యక్తిని దేవుని చిత్తానికి మరలుస్తూ ఉంటారు, దేవుని ప్రణాళిక ప్రకారం నడిపిస్తూ ఉంటారు, ఆ వ్యక్తిని సాక్షిగా లేపి నిలబెట్టేస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది ఎప్పుడు జరుగుతూ ఉందంటే ఆయన ప్రణాళికతో ఒక వ్యక్తి సహకరించటానికి సిద్ధపడినప్పుడు జరుగుతూ ఉంటుంది. నేను మరియమ్మ జీవితములో ప్రియులారా జరిగిన ఈ సంఘటనని నేను కొద్దిగా డీటెయిల్గా మీతో పంచుకుంటాను. 2 అంశములు. ఏంటి 2 అంశం? ప్రియులారా, భయము ఎలా పోగొట్టి దేవుడు తన బిడ్డలని తన కోసమై సిద్ధపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడ దూత పలికిన సందేశమును మనం ఒకసారి విందామా. లూకాసువార్త 1:35 అక్కడ
చక్కగా దూత పలికిన మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. విందామా? అందుకు ఆ దూత ఇట్లనేను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 పరిశుద్ధాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అనగా మరియమ్మ అడిగిన ప్రశ్న ఏంటి? భయముతో, ఇది ఎట్లు జరుగును, నేను పురుషుని ఎరుగను కదా అని ప్రశ్నించినప్పుడు దూత ఇస్తున్నటువంటి ఆన్సర్. ప్రియులారా, ఇంగ్లీష్లో దీనికి ఇంకొక వ్యత్యస్తమైనటువంటి ఒక చిన్న ఒక కోణ దీనిలో ఉంది. 35వ వచనం, ద హోలీ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యూ అండ్ ద పవర్ ఆఫ్ ద మోస్ట్ హై విల్ ఓవర్ షాడో యూ అని ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మ నీపై వేంచేయును, పరిశుద్ధాత్మ శక్తి ఓవర్ షాడో గను ఉండండి. ప్రియపిల్లారా, ఆ పరిశుద్ధాత్మ నీడలో నీ ఉండిపోతావు, నీపై కమ్మి వేస్తూ ఉంది, నిన్ను ఆవరించి వస్తూ ఉంది, నిన్ను పట్టుకుంటుంది అని అర్థం. ప్రియపడ్డారా, ఆవరించి రావటం అంటే లేదా ఓవర్ షాడో అంటే ప్రియపడ్డారా, ఒక వస్తువు ఇలా ముందు కనిపిస్తూ ఉంటే ఆ వస్తువుని ఇంకొక వస్తువు కానీ ప్రియపడ్డారా ఇలా పై వచ్చి దాన్ని కమ్మి వేస్తున్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్, దాన్ని ఇలా ఆవరించి వస్తున్న ఒక ఎక్స్పీరియన్స్, మూసివేస్తున్న ఒక ఎక్స్పీరియన్స్. అందులో ఏం జరుగుతూ ఉంటుంది? ఆ లోపల ఉన్న మనిషి కనపడకుండా దేవుని యొక్క ఆవరణమే కనిపిస్తూ ఉంటుంది, దేవుని యొక్క ప్రసన్నత కనిపిస్తూ ఉంటుంది, ఆయన యొక్క సన్నిధి విరివలరా అక్కడ కనిపిస్తూ ఉంది అనమాట. ఇది మరియమ్మ జీవితం జరుగుతూ ఉంటుంది అనమాట. అనగా ఇంకా కనిపించదు నేను కాదు, నాలో పనిచేస్తున్న దేవుడు అక్కడ కనిపిస్తాడు. ప్రియులారా, అందుకే ఇప్పుడంతా పౌలుగారు చెప్పారు, ఇంకా జీవించినది నేను కాదు, నాలో యేసుక్రీస్తు జీవిస్తూ ఉన్నాడని పౌలుగారు మాట్లాడుతున్నారంటే ఈ రహస్యం ఆయన తెలుసుకున్నాడు కాబట్టే అలా మాట్లాడగలిగాడు. మరియమ్మని ఆవరించి వచ్చినప్పుడు పిల్లారా, ఇక మరియమ్మ కాదు, ఆమెపై ఆవరించి వచ్చిన దేవుని ఆత్మ పని చేస్తూ ఉంది, ఆమెపై దాపురించిన దేవుని శక్తి బయట కనిపిస్తూ ఉంది, ఆమె లోపల ఉండి ఆమెని నడిపిస్తున్న ఒక దేవుని యొక్క ప్రభావం ఆమెలో పనిచేస్తూ ఉంది. ఈ అనుభవము పౌలు గారికి కలిగింది, అందుకే ఆయన ఇదే మాట అనగలిగాడు, ఇక జీవించింది నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు. ఈ మాట అంటానికి ప్రియపడ్డారా, పౌలు గారికి ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ప్రియపడ్డారా, 2వ కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం 7వ వచనం చూస్తే, ఈ పరిశుద్ధాత్మ ఆవరించి రావటం గురించి, ఆ ప్రభావమును గురించి, ఆ అభిషేకం గురించి పౌలు గారికి కలిగిన అనుభవము. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? ఈ ఆధ్యాత్మిక సంపద కలవారమైన మేము మాత్రము సామాన్యమైనటువంటి మట్టి పాత్రలంటి వాళ్ళం, సాధారణ మనుషులే, కానీ ఈ మహత్తర శక్తి మాది కాదు, దేవునిదేని అంటున్నాడు అక్కడ. బిడలారా, ఒక మహత్తర శక్తిని గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అనగా సాధారణమైన మట్టి పాత్రల వంటి వాళ్ళమైన రక్త మాంసముతో చేయబడినటువంటి మనుషులపై, తల్లి మరియమ్మపై ఆవరించి వచ్చిన ఒక ఆత్మ ప్రభావము పౌలు గారి మీద ఆవరించి వచ్చినది, మరియమ్మపై దాపురించిన ఒక దేవుని ప్రభావము పౌలు గారి మీద దిగి వచ్చినది. అందుకే పౌలు గారు అంటున్నారు, నాలో ఒక ఆధ్యాత్మిక సంపద ఉంటుంది, నాలో ఒక మహత్తర శక్తి ఉంటుంది. ఇంగ్లీష్లో ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్ అంటారు బిడ్డలారా. అలాగే 2వ కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో కూడా పౌలు గారు ఇంకొక మాట అంటున్నాడు. అదేంటంటే ప్రియపిల్లారా, ఒక మహత్తర శక్తి పనిచేస్తూ ఉంది,
ద పవర్ ఆఫ్ గాడ్ దేవ శక్తి పనిచేస్తుంది. అక్కడ మూడవ వచనం ఏముంటుంది? మేము కూడా ఈ ప్రపంచంలో నివసిస్తున్నామనే మాట నిజమే, కానీ మేము మా తలంపుతో పోరాడటం లేదు, మా బుద్ధితో పోరాడటం లేదు, మా ఆలోచనతో మేము పోరాడటం లేదు. ఈ పోరాటంలో మాలో దేవుని ఒక శక్తి పనిచేస్తుంది. అక్కడ ఆయన వాడుతున్న పదం ఏంటంటే పరమమైన శక్తి, ప్రత్యేకమైన శక్తి. అది దేవునిదే, అది మాది కాదు అంటున్నాడు ప్రియబడ్డారా. ఇక్కడ గమనించండి, మూడు కంపారిజన్ చేస్తున్నాం. ఒకటి, తల్లి మరియమ్మపై ఆత్మ దిగి వచ్చినప్పుడు ఏమంటుంది అక్కడ దూత? పరిశుద్ధాత్మ నీపై వేం చేయును, సర్వోన్నతి శక్తి నిన్ను ఆవరించును. ఇది ఒకటి. రెండవ కొరింది 4:7 పొడగరేమంటున్నారు? ది ఎక్స్ట్రాఆర్డినరీ పవర్, మహత్తర శక్తి దేవునిదే, ఇది మాది కాదు. 10:3 ఏమంటున్నాడు అక్కడ కూడా? పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తిని గురించి ఇక్కడ మాట్లాడుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇటువంటి శక్తి పౌలు గారి మీద దిగి వచ్చినప్పుడు, ఇటువంటి శక్తి మరియమ్మపై దిగి వచ్చినప్పుడు, వారిని ఆవరించి వచ్చిన ఒక దేవుని కృపను గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. లోపల కంటికి కనపడకుండా ప్రియులారా ఉన్నటువంటి ఒక మనిషి, బయట దేవుని ఒక శక్తి ఆవరించి రావటం, దేవుని కృపలో కమ్మి వేయబడటం, దేవుని యొక్క ప్రశంసతో నింపబడేటువంటి ఒక అనుభవం ప్రియబడ్డారా. ఇటువంటి దేవుని ఎంపిక చేయబడినటువంటి బిడ్డల జీవితములో మనం చూస్తూ ఉన్నామన్నమాట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఏ మనిషి అయినా దేవుని చిత్తము ఆ వ్యక్తికి తెలియచేసినప్పుడు భయపడటం సర్వసాధారణమని నేను ఇందాక మీకు చెప్పాను. నేను కొంతమంది ఎగ్జాంపుల్ బైబిల్ని తీసి ఆ సంఘటన మీతో వ్యక్తంగా పంచుకున్నాను. ప్రియబిడ్డలారా, ఇక్కడ మహత్తర శక్తి ఎవరిపై పనిచేస్తుంది, ఎవరికి దీని ప్రసాదిస్తాడు, ఎవరిపై కమ్మి వేస్తూ ఉంటుంది అంటే ప్రియబిడ్డలారా, ఆ ప్రణాళికతో సహకరించిన మనుషులకే ధైర్యం పోగొట్టే అనుభవం, పిరికితనం తీసివేసే అనుభవం, కంగారము తొలగించబడే అనుభవము కలుగుతూ ఉంటుంది. దేవుడు తన చిత్తం వ్యక్తం చేసినప్పుడు ప్రియబిడ్డలారా, లుకాసువార్త 1:38 మనము 38 చదివితే అక్కడ మరియమ్మ ఏమి చెప్తూ ఉందో నిపడలారా? ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు కలుగునుగాక, నాకు జరుగునుగాక అని చెప్పి ఆమె దేవుని చిత్తానికి శిరములు వంచినది. ప్రియబిడ్డలారా, మనము పోయిన వారం పరలోక జప ప్రార్థన, ద లార్డ్స్ ప్రేయర్ అని తెలుగు ధ్యాన వడకములు మీరు పాల్గొన్నారు. అప్పుడు సిస్టర్ బాను ప్రియపడ్డారా, దేవుని చిత్తము అనగా పరలోకములో దేవుని చిత్తము ఎలా ఉండుందో అలా భూలోకములో కూడా జరుగునుగాక అని ఒక అంశం మీతో మాట్లాడుకున్నారు. అనగా ప్రియపడ్డారా, గమనించండి, ప్రతి ఒక్క వ్యక్తిని గురించి దేవునికి ఒక చిత్తం ఉంటుంది, ప్రతి ఒక్క వ్యక్తిని గురించి దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది, ప్రతి ఒక్క వ్యక్తిని గురించి దేవుడు కొన్ని ప్లాన్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఎవరి జీవితంలో ఆ ప్రణాళిక నెరవేరుతూ ఉంది అంటే, జరుగుతూ ఉంది అంటే, దేవుని చిత్తానికి తనను తాను సమర్పించిన వారి జీవితంలోనే దేవుని చిత్తం యథాకాలం నెరవేరుతుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అందుకు కొంతమంది కొన్ని ఉదాహరణలే మరియమ్మ, యోసేపు, గిదియోను, జకరాయ. ప్రియులరా, మరియమ్మ ఇటువంటి కొంతమంది పేర్లు నేను చదివాను. వీరందరూ చేసిన కార్యం ఏమిటంటే దేవుని చిత్తానికి తనను తాను శిరములు వంచి సమర్పించారు. ఇప్పుడు పరలోక దేవ ప్రార్థనలో పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యమవుడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక అని ఆ ప్రార్థన మనం చెప్తా ఉంటే దాని అర్థం ఏంటంటే,
నాకు తెలుసు రెండు రకాల చిత్తాలు ఉన్నాయి. ఒకటి నా ఇష్టం, నా కోరిక, నా బుద్ధికి నాకు తోచినది, నేను పెట్టుకున్న ప్రణాళిక, ఇవి అన్నీ ఉన్నాయి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. కానీ మరొకటి ఏంటంటే దేవుడు నన్ను గురించి కలిగి ఉన్న ప్రణాళిక, ఆయన చిత్తం, ఆయన నిర్ణయము, ఆయన పద్ధతులు ప్రియపడలారా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నేను నీవు మన బుద్ధితో మన ఆలోచనతో ఏదైతే అనుకుంటున్నామో ప్రణాళిక చేసుకుంటున్నామో అవి అన్నీ కూడా ప్రియపడలారా మన బుద్ధికి మన ఆలోచనలకి మంచిది అని అనిపిస్తుంది. కానీ అది ఒకవేళ కొన్నిసార్లు బహుశా మంచిది కాకపోవచ్చు, అది కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది వారి వారు తీసుకున్న నిర్ణయాలపై ఓడిపోయి మోసపోయి రకరకాల విధంగా కష్టములు, వేదనలు, బాధలు ఉంటున్నారు. కానీ ఈరోజు ప్రియులారా ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుడు నిన్ను గురించి కలిగి ఉన్న ప్రణాళికే నీకు ఉత్తమమైన ప్రణాళిక. దేవుడు నీ కోసం ఏర్పరచిన చిత్తమే నీకు కరెక్ట్ చిత్తం, నీకు ఉత్తమమైనటువంటి చిత్తం. దేవుడు నీ కోసం ఏర్పరచినటువంటి భవిష్యత్తే నీకు బంగార భవిష్యత్తు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఎందుకు? ఆయన ఉత్తముడు, సర్వజ్ఞాని, సర్వశక్తివంతుడు కాబట్టి. ప్రియులారా, గతము, వర్తమానమును, భవిష్యత్తును అన్ని ఎదిగి ఉన్న దేవుడు కాబట్టి ఆయన చేసిన ప్రణాళికలు ఉత్తమమైనది, ఆయన ఏర్పరచిన పద్ధతులు వాస్తవమైనది, ఆ నీ కోసం కలిగి ఉన్న భవిష్యత్తు బంగార భవిష్యత్తు. కళ్ళు మూసుకుని దేవుణ్ణి నమ్మగలగాలి తల్లి మరియలాగా, కళ్ళు మూసుకుని దేవుణ్ణి నమ్మగలగాలి మోషేలాగా, యెహోషువలాగా, యోసేపులాగా తల్లి మరియ ద్వారా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అలా మనం మనల్ని దేవునికి అర్పించినప్పుడే ప్రియపడారా వాస్తవంగా ఆయన చిత్తం మన జీవితంలో జరుగును, ఆయన ప్రణాళికలు జరుగును, ఆయన పద్ధతులు నెరవేరుతాయి. అది నెరవేరటానికి ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునికి తనను తాను సమర్పించుకుంటారో దేవుడు పట్టేసుకుంటాడు, దేవుడు స్వాధీనంలో తీసుకుంటాడు. మరియు తల్లి విషయం ఏం చెప్పారు? ఓవర్ షాడో అనగా ఆవరించి వచ్చే ఒక కృప పని చేస్తున్నప్పుడు మనిషి సహజమైన భయం వెళ్ళిపోతుంది, మనిషి సహజమైనటువంటి చింతలు వెళ్ళిపోతాయి, మనిషి సహజమైనటువంటి ఆందోళనలు తొలగిపోతాయి, అక్కడ మానవ సంబంధమైనది అన్నీ కూడా నశించిపోతూ ఉంటాయి. దానికి బదులుగా దేవుడు తన ఆత్మ ద్వారా అనుగ్రహించే శక్తి, ఆత్మ ద్వారా అనుగ్రహించు బలం, ఆత్మ ద్వారా అనుగ్రహించు ప్రణాళిక రేవులరా అది ఒక వ్యక్తి జీవితంలో జరుగుతూ ఉంది అన్నమాట. అది జరిగినటువంటి బిడ్డలే, సాక్షులే మరియమ్మ, జకరాయ, మోషే, యెహోషువ, యోసేపు వీళ్ళరా. ఇటువంటి మన విశ్వాస వీరులు, విశ్వాస సాక్షులు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులరా. అందువలన ఇటువంటి వారి జీవితమును పరిశుద్ధ గ్రంథం మన ముందు ఒక సాక్షిగా నిలబెడుతూ ఉంటే మరియ తల్లి అందులో శ్రేష్టమైనటువంటి ఉదాహరణ ప్రియపడలారా. ఎందుకంటే ప్రియపడలారా, ఎప్పుడు ఈ భయం వెళ్ళిపోతుందంటే, ఎప్పుడు ఆందోళన వెళ్ళిపోతూ ఉందంటే, ఎప్పుడు కలత్తలేదు అంటే, ఎప్పుడు కళ్ళు మూసుకుని దేవుని మనం నమ్మగలుగుతూ ఉన్నామంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులరా, మనము ఆయనని అంగీకరించినప్పుడే, మనము ఆయనపై నమ్మకం ఉంచినప్పుడే ప్రియపడలరా సర్వశ్రేష్టమైన ప్రాముఖ్యత ఆయనకిచ్చినప్పుడు ఇది జరుగును. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ వలన మనకి విడుదల కలుగుతూ ఉంటుంది. భయం నుంచి విడుదల, ఆందోళన గురించి విడుదల, కంగారం నుండి విడుదల, చిందుల చిరాకుల గురించి విడుదల, భవిష్యత్తుని గురించి విడుదల, రేపేంటి, ఎల్లుండి ఏంటి, ఏం జరగబోతుంది ప్రియపడలారా. దేవుని చిత్తమును అంగీకరించి తనను తాను అర్పించిన వ్యక్తిని గురించి దేవుడు ఒక ప్రక్కన మంచి ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు మనం దాని గురించి భయపడక్కర్లేదు ప్రియపడలారా. భయం అలా తొలగించబడుతూ ఉండదనమాట. ఎందుకు? మనల్ని కాపాడే దేవుడే ఆయన, మనల్ని సంరక్షించే దేవుడే ఆయన.
ఇప్పుడు చూడండి ప్రియులారా, మరియ తల్లి అలా తనను తన అర్పించారు కాబట్టి దేవునికి ప్రణాళిక సకాలం జరిగినది, నెరవేరినది. ఆమె ఇంకా మనము ఒక 4 రోజుల తర్వాత ప్రియులారా క్రిస్మస్ పండుగ మనం కొనియాడబోతూ ఉన్నాం. మనకి ఈరోజు పరిశుద్ధ పఠనము ద్వారా దేవుడు నేర్పిస్తున్న సందేశం ఇదే, నీవు సిద్ధంగా ఉన్నావా? 2 తలంపులు వస్తాయి, 1 నీ తలంపులు, 2 దేవుని తలంపులు. నీ ప్రణాళికలు దేవుని ప్రణాళికలు, నీ చిత్తం దేవుని చిత్తం, నీ స్వార్థము దేవుని పద్ధతులు, నీ భవిష్యత్తుని గురించి నీకున్నటువంటి ఆలోచన, నీ భవిష్యత్తుని గురించి దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచన ప్రణాళికలు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక తప్పదు, దేవుడు ఏర్పరచినటువంటి భవిష్యత్తు తప్పదు, దేవుడు కలిగి ఉన్నటువంటి సంకల్పం తప్పదు, దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప పద్ధతులు చక్కగా నెరవేరబోతూ ఉంటుంది. దీనికి నిన్ను నీవు సమర్పించుకుంటే ప్రియులారా నీకు విరుద్ధంగా ఏ ఆయుధము పనికిరాదు. ఆమేన్, ఆమేన్. నీకు విరుద్ధంగా ఏ శత్రువు నిలబడలేడు. ఆమేన్, ఆమేన్. నిన్ను ఎవరు ఓడించలేడు. ఆమేన్, ఆమేన్. నిన్ను దేవుడు చేయిపట్టి నడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్. రేపు రేపు ఏంటో ఏంటో అనేటువంటి ఒక చింతలక్కరలేదు, కలత్తలక్కరలేదు, భవిష్యత్తుల గురించినటువంటి భయం అక్కరలేదు. ఎందుకు? దేవుని ఆత్మ నిన్ను పట్టేసి నడిపిస్తుంది కాబట్టి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆగమనకాల 1వ వారం అయిపోయింది, 2వ వారం అయిపోయింది, 3వ వారం అయిపోయింది, 4వ వారం అడుగుపెట్టిన మనం ఈ యొక్క విశ్వాసంలో బలపడాలని మనం ప్రార్థిస్తాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నాకిక చింత లేదయ్యా, యేసే నాతో ఉన్నావయ్యా, బలమైన హస్తమోతు నన్ను కాచే కాపాడు నడిపించే దేవుడు నాకు ఉన్నాయా అనేటువంటి ఈ పాటను మనం పాడబోతూ ఉన్నాం విశ్వాసముతో భక్తితో. ఒక్కసారి పాట పాడితే 2 సార్లు ప్రార్థించిన పునీత అగస్టిన్ గారు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రం చీల్చివేసి భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఇజ్రాయేల్ని కాపాడే దేవుడు ఉన్నాడయ్యా. బలాఢ్యుడైన గోలియాతు చేతుల నుండి దావీదుని విడిపించినటువంటి ఒక దేవుడు ఉన్నాడయ్యా. ఆయన చిత్తం, ఆయన మాట, ఆయన పద్ధతులు నీ జీవితం నెరవేరటానికి మరియమ్మ చెప్పినట్లు, ఇదిగో నేను ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు కలుగునుగాక, నాకు జరుగునుగాక అని మనం మనల్ని ప్రభు సన్నిధిలో సమర్పించబోతూ ఉన్నామడలారా. 2 చేతులు 1 నిమిషం గుండె మీద పెట్టండి. నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని విడలారా. ఒక్కసారి ఆలోచించుకో, దేవుని చిత్తానికి నీవు నిన్ను సమర్పించుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? నీ ప్రణాళిక మీద పట్టు విడిచిపెట్టి దేవుని ప్రణాళిక మీద పట్టు పట్టడానికి సిద్ధంగా ఉన్నావా? కళ్ళు మూసుకుని దేవుడిని నమ్మటానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన ఏ ప్రణాళిక ఏర్పరచుకున్నా ఆ ప్రణాళిక నాకు యుక్తమైన ప్రణాళిక అని, నాకు అనుకూలమైన ప్రణాళిక అని, దానికంటే మంచి ప్రణాళికలు ఇంకా ఉండవని కళ్ళు మూసుకుని నమ్ముతావా? అప్పుడు ఆయన నిన్ను తన స్వాధీనములకు తీసుకుంటాడు, నిన్ను అన్నిటి నుండి విడిపిస్తాడు, నిన్ను ఆయన కాపాడి సంరక్షిస్తాడు, నీకు బలమిస్తాడు, నీ తరపున పోరాడి యుద్ధం చేస్తాడు, శత్రువుల ముందు నిన్ను సాక్షిగా నిలబెట్టి నడిపిస్తాడు. మనం ఈ పాట పాడుతూ ఉండగా ఈ దివ్య ప్రసాదంలో ఏం చేస్తున్న దేవుని స్తుతించండి, ఆరాధించండి. ఈ ఆరాధనలో, ఈ పాటలో మరియమ్మను సందర్శించే దేవుడు, మరియమ్మని ఆవరించి వచ్చిన దేవుని ఆత్మ
నిన్ను కూడా పట్టుకోవాలని, నిన్ను కూడా ఆశీర్వదించాలని, నిన్ను కూడా నడిపించాలని కోరుకుంటూ మనము చప్పట్లతో ఉత్సాహంతో ఈ పాట మనం పాడుకుందాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, అందరూ చప్పట్లతో మనకి బలము శక్తిని ప్రసాదించు ఆ దేవుని ఆత్మ బలముతో ఈ పాట పాడుకుందాం. నాకు ఇక చింత లేదు, నాకు ఇక భయము లేదు, నాకు ఇక దేవుని విడిచి చింత లేదు. నాకిక చింత లేదయ్యా, యేసే నాతో ఉన్నాడయ్యా. నాకిక చింత లేదయ్యా, యేసే నాతో ఉన్నాడయ్యా. బలమైన హస్తముతో నన్ను కాచు యేసు ఉన్నాడయ్యా. బలమైన హస్తముతో నన్ను కాచు యేసు ఉన్నాడయ్యా. యుద్ధము యావేదే నా యుద్ధము యేసుదే. నేను భయపడను భయపడను, నేను నిశ్చింతగా ఉండును. నేను భయపడను భయపడను, నేను నిశ్చింతగా ఉండును. దావీదు గొల్యాతును ఎదిరించినట్లుగా, సంసోను శత్రువులను ఓడించునట్లుగా. దావీదు గొల్యాతును ఎదిరించినట్లుగా, సంసోను శత్రువులను ఓడించినట్లుగా. నా జీవిత బాధలన్నీ నా యేసుకు జయించెదను. నా జీవిత బాధలన్నీ నా యేసుతో జయించెదను. నేను భయపడను భయపడను, నేను నిశ్చింతగా ఉండును. నేను భయపడను భయపడను, నేను నిశ్చింతగా ఉండును. నాకిక చింత లేదయ్యా, యేసే నాతో ఉన్నాడయ్యా. నాకిక చింత లేదయ్యా, యేసే నాతో ఉన్నాడయ్యా. బలమైన హస్తముతో నన్ను కాచు యేసు ఉన్నాడయ్యా. బలమైన హస్తముతో నన్ను కాచు యేసు ఉన్నాడయ్యా. ఈ యుద్ధము యావేదే, నా యుద్ధము యేసుదే. నేను భయపడను భయపడను, నేను నిశ్చింతగా ఉండును. నేను భయపడను భయపడను, నేను నిశ్చింతగా ఉండును. ఎర్ర సముద్ర రెండు పాయలుగా చేర్చిన దేవుని యొక్క బలమైన హస్తం, ఎరేక గోడలను కూల్చివేసిన దేవుని శక్తి, ఈ దివస ప్రసాద ఆరాధనలో భయముతో ఉణుకుతో పొంగిపోయిన బిడ్డలకి బలము అనుగ్రహించునుగాక. హరి తమ్ముడలారా, ఎర్ర సముద్రమును చీల్చివేయునట్లుగా, ఎరికో గోడలను కూలబ్రోయినట్లుగా. ఎర్ర సముద్రమును చీల్చివేసినట్లుగా, ఎరికో గోడలను కూలబ్రోసినట్లుగా. నా జీవిత బాధలన్నీ
నా యేసుతో చేయించెదను నా జీవిత బాధలన్నీ నా యేసుతో చేయించెదను నేను భయపడను భయపడను నేను నిశ్చింతగా ఉన్నను నేను భయపడను భయపడను నేను నిశ్చింతగా ఉన్నను నాకిక చింత లేదయ్యా యేసే నాతో ఉన్నాడయ్యా నాకిక చింత లేదయ్యా యేసే నాతో ఉన్నాడయ్యా బలమైన హస్తముతో నన్ను కాచు యేసు ఉన్నాడయ్యా బలమైన హస్తముతో నన్ను కాచు యేసు ఉన్నాడయ్యా యుద్ధము యావేదే నా యుద్ధము యేసుదే యుద్ధము యావేదే నా యుద్ధము యేసుదే నేను భయపడను భయపడను నేను నిశ్చింతగా ఉండును 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 భయపడను భయపడను నేను నిశ్చింతగా ఉండును నేను 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 భయపడను భయపడను నేను నిశ్చింతగా ఉండును హల్లెలూయా 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 భయపడను భయపడను నేనిక భయపడను ప్రేమల దేవుని ఆత్మ అనుగ్రహించు శక్తి దేవుని ఆత్మ అనుగ్రహించు ధైర్యం దేవుని ఆత్మ అనుగ్రహించు నడిపింపులో ఈ దివ్య ప్రసాద ఆరాధన ద్వారా నీకు శక్తిని బలము కావాలని నీవు నిన్న దేవునికి అర్పించుకో పరిశుద్ధాత్మ నీపై వేంచెయ్యును సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును అని దేవుని ఆత్మ మరియమ్మకి అనుగ్రహించిన శక్తితో అభిషేకముతో బలముతో రక్షకుడు అని యేసు క్రీస్తు లోకానికి ఆమె ప్రసాదించినది. భయము లేదు, టెన్షన్ లేదు, ఆందోళన లేదు, చింతలు లేదు, చిరాకులు లేదు. సంపూర్ణ ఆత్మ సమర్పణములో ఆయన చిత్తం
నా జీవితములో జరుగునగాక అని ప్రార్థన చేయండి. ఆమేన్. నా చిత్త ఆయన చిత్తం నా కుటుంబ జీవితంలో జరుగునగాక అని ప్రే చేయండి. ఆయన చిత్తం మాత్రమే నా పిల్లల జీవితంలో జరుగునగాక అని ప్రే చేయండి. నీకు ఉత్తమమైన ప్రణాళిక ఆయనది. నీకు అనుకూలమైన నిర్ణయాలు ఆయనది. ఆయన చిత్తం కంటే ఇంకొక చిత్తం మీ జీవితములో ఉండదు. ఆ దేవుని స్తుతించి, ఆ దేవుని ఆరాధించి, ఆ దేవుని యొక్క ప్రసన్నతలో 2021లో నువ్వు అడుగుపెట్టాలని, దేవుని చిత్తం వలన నా జీవితంలో సమృద్ధి కలుగునుగాక అని, నాకు విడుదల కలుగునుగాక అని, ఆశీర్వాదములు కలుగునుగాక అని ప్రార్థన చేసుకుందాం. శరములు వంచి మన దివ్య ప్రసాద ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయబోతున్నాం. అమ్మా మరియ తల్లి, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చెయ్యండి అని కోరుకుందాం. దేవ వరప్రసాదం చేత అనినడు మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందరూ ప్రార్థించండి. ఆమేన్. శరములు వంచి దివ్య ప్రసాద ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయండి. ఆయన మీకు ఈ ఆరాధనలో శక్తిని, బలమును, ధైర్యము అనుగ్రహించి నడిపించాలని శరములు వంచి భక్తితో ప్రార్థనలో ఉండండి. ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. యేసయ్యా నీ నామమున కూడి ఉన్నాము, నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. యేసయ్యా నీ నామమున కూడి ఉన్నాము, నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. అబ్రహాము దేవా, ఇసాకు దేవా, యాకోబు దేవా, మమ్ము దీవించునాదా. అబ్రహాము దేవా, ఇసాకు దేవా, యాకోబు దేవా, మమ్ము దీవించునాదా. నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా,
ఆగమనకాల నాలుగవ ఆదివారంలో ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మీ అందరిని కూడా ఎంతో సంతోషముతో ఆహ్వానిస్తున్నాను. ఈ నాలుగవ వార సూచకముగా మనము నాలుగవ క్రొవ్వతిని వెలిగించబోతున్నాం. రక్షకుని యొక్క రాక మనకి ఇంకా దగ్గరికి వచ్చి ఉన్నది. ఆ రీతి దగ్గర వాక్యాన్ని చదివి నాలుగవ క్రొవ్వతిని వెలిగించడానికి మీ అందరినీ కూడా ఆ క్రొవ్వతి దగ్గరికి మీ సద్దని ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 22 నుండి 23 వరకు. నీ కన్ను నీ దేహమునకు దీపిక. నీ కన్ను తేటగా ఉన్నచో నీ దేహమందయు కాంతివంతమై ఉండును. నీ కన్ను మస్సకుగానిచో నీ దేహమంతయు చీకటి మయమగును. నీలోని వెలుగు చీకటిగా మారినచో అది ఎంత అంధకారమయమగును. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రార్థించుదాము. మా రక్షకుడవని యేసయ్యా, ఆగమన కాలం నాలుగవ ఆదివార క్రొవ్వతిని వెలిగించి మేము మీ సన్నిధిలో ప్రార్థన చేయబోతున్నాం. ఎంతో విశ్వాసముతో భక్తితో నిరీక్షణతో నీ రాకకై ఎదురు చూస్తున్న బిడ్డల కుటుంబాలను జీవితాలను ప్రకాశింపచేయమని వెలిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, లోకమునకు వెలుగుగా అవతరించిన నువ్వు మా అంధకారమును తొలగించి నీ వాక్యమనే వెలుగుతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. గత 3 వారాలుగా ఆగమనకాల నవేనాలు, ప్రార్థనలు, జాగరణ క్రియలు అన్నిటినీ ముగించిన ఈ బిడ్డలని నీ ఆత్మకృపావరంతో నింపండి, నడిపించండి. మేము వెలిగిస్తున్న ఈ దీపిక మా జీవితానికి సూచకముగా మారునగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆగమన కాలం నాలుగవ ఆదివారంలో ఈ పరిశుద్ధ బలిపూజ అర్పించటానికి మీ అందరినీ కూడా ఎంతో సంతోషముతో ఆహ్వానిస్తున్నా. ఈరోజు ఈ పరిశుద్ధ బలిపూజను స్పాన్సర్ చేసి రక్షణ సందేశాన్ని మీ ఇంటికి అందిస్తున్న కుటుంబం స్పాన్సర్డ్ బై అబ్రాడ్ ఇండస్ట్రీ గ్రూప్ మెంబర్స్ శోభ అండ్ మనోహర్ వాడిరెడ్డి అండ్ ఫ్యామిలీ. వారి ఉద్దేశం ఫర్ ద స్పిరిచువల్ గ్రోత్, గుడ్ హెల్త్ అండ్ స్పెషల్ ఇంటెన్షన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్. ప్రియులారా, విదేశాలలో మాకున్నటువంటి ప్రార్థన గ్రూప్ మెంబర్స్ ఈరోజు ఈ పరిశుద్ధ బలిభోజను స్పాన్సర్ చేస్తూ మీ అందరి ఇంటికి దేవుని సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ఆ విదేశములో ఉన్నటువంటి ప్రార్థన గ్రూప్ మెంబర్స్ అందరినీ వారి ఉద్దేశ లక్ష్యాల కోసము ఈ పరిశుద్ధ బలి అర్పించి మనం వారి కోసము ప్రార్థన చేయబోతున్నాం. అలాగే ఈరోజు పరిశుద్ధ బలి భోజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన కుటుంబాలు, ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ భోగ మరియు కరుణ కుమార్ ఆఫ్డ్ బై భోగ ఆరోగ్యం అండ్ ఫ్యామిలీ, ఫర్ ద సేఫ్ డెలివరీ ఆఫ్ పద్మ మాస్ ఆఫ్డ్ బై ఆర్ రాజేశ్వరి,
for the extension of Donald Trump's second term in US presidency and victory in the elections most offered by Kumar Reddy Anthony Reddy, for God's blessings and protection upon the family members offered by God Inna Reddy and Lucy Rani, for the departed soul of Solomon Reddy most offered by Balshow Reddy, for the departed soul of Annamma most offered by Balshow Reddy, for the departed soul of Elam Chelli Nagaratnam most offered by Marneni Chinnarao and Vijaya Rani, Thanksgiving Mass offered to the Sacred Heart of Jesus by Pravalika, Thanksgiving Mass on the birthday of Basani Sritika Reddy, Mass offered by the members of the family, for the departed soul of Padma Kumari on the occasion of the death anniversary, Mass offered by the members of the family. Alage priyapettara ee roju maa madhyastha prarthana team members వారి కుటుంబ వ్యక్తిగత ఉద్దేశ లక్ష్యాల కోసము పరిశుద్ధ బలిపూజ పెట్టించి మన ప్రార్థనా సాయం కోరి ఉన్నారు. ఈ ఆదివారము ఆ కుటుంబ సభ్యులని మన జ్ఞాపకం ఉంచుకుంటూ వారి కోసం ఈ పరిశుద్ధ బలిపూజ అర్పించి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఉష నడిపిస్తున్న ప్రార్థన గ్రూప్ మెంబర్స్ దీపిక ద టీమ్ లీడర్, మాస్ ఆఫర్డ్ బై తనామ్ జ్యోతి ఫర్ ద గుడ్ హెల్త్, మాస్ ఆఫర్డ్ బై ఎరువ సబీనా అండ్ ఫ్యామిలీ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ చిన్నప్ప రెడ్డి, Thanksgiving Mass offered by Tumma Bala Mohan Reddy, Shailaja and members of the family. Mass offered by Tumma Joseph Reddy and the family for the departed souls. For the peace and the unity in the family and for the good health of Francis, Mass offered by Jacinta. Thanksgiving Mass offered by Melka Raj and Roja Pushpa and for the good health of sons, daughter-in-laws, Mass offered by the members of the family. For the good health of Rakesh and Sweta, Mass offered by Penta Reddy Jyoti and family. Thanksgiving Mass offered by Bala Shiv Reddy and Prasita and for the good health of Anusha Reddy and for the abundant blessings on her sports, the family and the issues. Mass offered by Badri Jojamma and family for the abundant blessings and for the good health of Ganesh. Thanksgiving Mass offered by Francis Shivri Kumari for the good health. Mass offered by K. Elizabeth for the spiritual growth in the family and for the abundant blessings upon the children and for the heavenly knowledge. For the good health of L. Srinivas and Kumari to get a good job for Sudarshan, Mass offered by Suma and family. For the abundant blessings on K.K. Kumar and Velankanni, Mass offered by Velankanni and family. For the abundant blessings on children and for the success in examinations and for the abundant blessings on the family, Mass offered by Samuel, Samson and Mary. Thanksgiving Mass offered by Chandravarapu, Koteshwarrao, Lakshmi and family members. Thanksgiving Mass offered by Yellappu Lakshmi for the abundant blessings on Chandavarapu Nagaratnam. For a peace and joy in the family, Mass offered by Yellappu Lakshmi. For the good health and to get a good education, school for CH Nagaratnam, Mass offered by Lakshmi. For the good job and for the protection, Mass offered by Yellappu Lakshmi. For a spiritual growth and repentance of the husband, Koteshwarrao, Mass offered by Yellappu Lakshmi. For the departed soul of Param Jyoti, John, Nani Babu, Meshamma and Adiraju, Mass offered by Yellappu Lakshmi. For the departed soul of Chandravarapu Lakshmi, Mass offered by Yellappu Lakshmi and family. For the gift of a child and a success in IVF treatment of Sonal, Mass offered by the members of the family. For the peace and love in Yesu Ratnam's family and for the good health of Nirmala, Mass offered by Lakshmi and family. For the good health of Brijesh Bhuvan and abundant blessings on the family, Mass offered by Jyoti and members of the family. For the good health of Annapurna, Mass offered by Annapurna and family.
for the abundant blessings on the family, construction of the house, and for the good health of Arogya Reddy, mass offered by Arogyamma and her family. Thanksgiving mass for God's grace in 2020. Abundant blessings on Reverend Father Benny Sweedy's YouTube channel for the expansion of God's word of God all over the world. Mass offered by Beam Shetty, Michael and Elizabeth. Mass offered by Bonagiri Joseph and Josephina for the abundant blessings on their business, good health and good knowledge of the children. For the good health of Advika and Rashant Anthony, for the family protection. For the good job of Rajashekar, mass offered by Salim, Rajashekar and Anita. For the good life partner to Vamshi, and for the good job and life settlement of Deepak Reddy, mass offered by Oruganti, Arogyamma and family. For the bright future of Satvika, and God's grace upon the family, mass offered by Sri Valli and family. For the speedy recovery of the amount, the mass offered by Sri Valli and family. Thanksgiving mass for the good health of the family, offered by Revi Albert and Annapurna and family. For the complete healing of the COVID-19 of Pila Sanjeev Rao, mass offered by Revi Albert and Annapurna and family. For the family protection of Uday, and for the good future and God's will of Ajay, mass offered by Revi Albert and Annapurna family. Ramanna Master Nadipistuna Pratana team members Uday Silakshyalu. For a special intentions and thanksgiving mass offered by Mokara Ramesh and Anusha. For the financial blessings and for the departed souls and for God's blessings upon NEET exam of Tanoju, mass offered by Ashok Babu. For the unity in the churches and for the youngsters to be in the Lord, mass offered by Annapurna. Thanksgiving mass offered for the successful of the kidney operation of Santosh. For God's blessings upon Pudi Raju, mass offered by Surya Narayana and Yarramma and family. Thanksgiving mass offered by Kuridi Ramana Dora and Kuridi Sampurna. For God's blessings upon the family, for the good health and protection and for the brighter future of the children, offered by Pogirappu Rayappa and Pogirappu Lurdu and family. Kavita Nadipistuna Prarthana group members Uday Silakshyalu. For the complete healing from kidney dialysis problems of Prabhu Kumar, mass offered by Sri Devi and family. For the departed soul of Pendareddy Chinnamma, mass offered by Jacinta Gajwal. For the good health, good knowledge and wisdom for the children, prosperity in the business, mass offered by Shyamala Joji Reddy and Kalpana Mary and family. Thanksgiving mass offered for the good knowledge of the children and for the good health, mass offered by K. Vijaya Reddy and Padma and family. Sasikala Nadipistana Prarthana group Uday Silakshyalu. For the good health, God's protection and for the marriage proposal to sons, offered by Maria Chinna and Anthony Reddy. For the good health, God's wisdom to the children and for a special intentions of food by S. Kiranmai and Surendra Reddy. For God health, peace in the family and for a special intentions offered by V. Anita and Arogya Reddy. For the peace in the family and for the good health and for a special intentions of Moksha Rani and Prasad. For the financial issues and to get a victory in the house property issues, mass offered by Marnani Rajakumar and Vijaya Shushila. For God's protection and blessings upon the family, mass offered by Buntu Dakshina Jyoti. For the protection, good health and to get success in the sister training of Preeti, mass offered by Vimala and family. For God's protection and for the good job to Prakash, mass offered by Chinnapuridi and Brigitta and family. Ankita Nadipistana Prarthana group Uday Silakshyalu. Thanksgiving mass offered by Tumma Jaipal Reddy and Tumma Lourdes Mary, mass offered by the members of the family.
thanksgiving mounts of the Sacred Heart of Jesus and for all the favors, blessings received for the good gift of a child mass offered by Justin and Sophia, for the new house, salvation to all the family members, for the brighter future of the children mass offered by Majji Srinivas Rao and Rajani. Carefully nadipistunna prarthana group de selection for the spiritual blessings and victory in the court case mass offered by Caroline Gloria, for the good health of all the family members mass offered by Caroline Gloria. Thanksgiving mass offered by Alphonse and children for the speedy recovery of Anthony De Cruz. Shamili nadipistunna prarthana group members udesha lakshyalu, for the good health, peace and grace of God in all the walks of life mass offered by Vijay Rani and family, for the good health and peace and grace of God in all works mass offered by Fatima Mehdi, for the good health, the peace and grace of God in all the works mass offered by Vijaya Lakshmi and family, for the good job to Abhinav, Deep, peace, good health and brighter future of the children mass offered by Rani and family, for the daughter's marriage proposal mass offered by Nimmagadda, Vijaya, Nirmala, for special intentions and good health in the family and for the departed souls of Raja Reddy, mass offered by Pothu Reddy, Roman Reddy and family members, for the safe delivery of Pranusha and a deliverance from all sin and curses mass offered by Louisa and family members, for the good health of Nirmalamma mass offered by Louisa and family. Maria Rani nadipistunna prarthana group de selection, for God's wisdom to the children and for God's blessings mass offered by Nagoto Shavaraya Aparna, for the good job to Akash and for God's blessings mass offered by Madaneni Maria Rani. Thanksgiving mass offered by Mallavarappu Sliva Raju and Madhulata, for the good health of all the family members and for the complete healing of an eye to Ajay mass offered by Lakshmi and family. Sandoshi nadipistunna prarthana group de selection, thanksgiving mass by Vijay Raj and Usha for the blessings showered in this year and for the healing of Kata Justin and Tao and for the salvation of Sliva Raj and Bala Shauri. Thanksgiving mass by Bala Shauri and Arogyamma for the blessings showered in this year and for the good health of the family members and for all the special intentions of the family, for the good health of the family members and to get a new house offered by Sali Bindula Srikant and Santhya and family. Thanksgiving mass for the financial blessings mass offered by Purnima and family, for God's blessings and his wisdom to Chris Stalin and Paul Stephen, good health of Antanamma, God's mercy hand in our business mass offered by Gade Arun Reddy and Shobha Rani. Thanksgiving mass offered by K. Vijay Kumar and family members. Mass offered for the departed soul of Srimati P. Mariamma for the eternal rest and peace mass offered by the family members. Priya Sahodri Sahodalara, Meri Pettichina Parishuddha Bali Udesha Lakshyalannitini Kuda Manamu Parishuddha Balilo Kanukaga Arpinchi Meekosam Prarthana Cheyabothunnam. Alage Gamaninchandi Maa 2000 Madhyastha Prarthana Kutumbam ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మీరు పెట్టించిన ప్రతి పరిశుద్ధ ఉద్దేశ లక్ష్యాల కోసము ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే నేను నా వ్యక్తిగత ప్రార్థనలు పరిశుద్ధ బలిభోజులు మీకోసము ప్రార్థన చేస్తూనే ఉన్నా. బిడ్డలారా, అలాగే ఆన్లైన్లో వేలాది మంది ఈ ఆగమన కాలం 4వ ఆదివారములో పరిశుద్ధ బలిభోజులో పాల్గొంటున్నారు. మీ అందరి ఉద్దేశ లక్ష్యాలను మనసులో తలంచుకుని భక్తిత్వ విశ్వాసముతో మనము ఈ పరిశుద్ధ బలిని అర్పించుకుందాం. ప్రేమన సహోదరి సహోదరుల రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళ మూసుకుందాం. ఆగమన కాలం 4వ వారంలో మనం ప్రవేశించి ఉన్నాం. ఇంకా 4 రోజులు క్రిస్మస్ పండుగ మనం కొనియాడబోతున్నాం.
గత 3 వారాలుగా మీరు చేసిన అన్ని ప్రిపరేషన్స్ ని మీ శరీర మనసు ఆత్మలను ఈ పరిశుద్ధ బలిపీఠం చెంత కానుకగా సమర్పించి నిండు మనసుతో భక్తి విశ్వాసముతో ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మనము మనల్ని సిద్ధం చేసుకుందాం. దేవుని ప్రసన్నత నాకు ఈ పరిశుద్ధ బలిలో కావాలని కోరుకుందాం. ఆ రక్షకుని వాక్యమనే వెలుగులు మీరు వెలిగించబడాలని ఆశిస్తూ ఈ బలిని అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మననాథుడైన యేసు క్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణములో దావీదు వంశముతో దేవుడు చేస్తున్న ఒక ఉటంపడికను గురించి మనము వినబోతూ ఉన్నాం, ధ్యానించబోతున్నాం. దేవునికి ఒక మందిరం కట్టాలని దావీదు మహారాజు ఆశించినప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను పంపించి ఆయనని ఆయన రాజ్యమును ఆయన ఇంటిని ఆయన రాజ్యత్వమును స్థిరముగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము యేసుక్రీస్తు వంశావళిని మనం పరిశీలిస్తే దావీదు వంశస్థుడై యేసుక్రీస్తు పుట్టాడు, జన్మించాడు. ఈనాడు సువిశేష పట్టణంలో గేబ్రియేల్ శ్రీమనస్కుడు తల్లి మరియమ్మ దగ్గరికి వచ్చి మంగళ వార్త అందిస్తున్న సంఘటన మనము వినబోతున్నాం. తల్లి మరియ తనను తాను దేవునికి పూర్తిగా ఆత్మార్పణం గావించెను. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పి ఆమె దైవ మాతృత్వము స్వీకరించినది. ఆమె ద్వారా రక్షకుడు ఈ ప్రపంచమున అవతరించాడు. అందుకే కన్య మరియ సుతుడు అని యేసుక్రీస్తుని మనం పిలుస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ బలిని మనం అర్పిస్తూ ఉండగా ప్రియులారా, దేవుడు ఈ ప్రపంచములో నీ జీవితములో మీ కుటుంబ జీవితములో మన సంఘములో సమాజములో తన కార్యమును నిర్వహించటానికి ఆయనకి సేవకులు కావాలి, ఆయనకి సందేశవాహకులు కావాలి, ఆయనకి మనుష్యుల సహకారం కావాలి, పాత్రగా ఒక్కొక్కరు వినియోగించబడాలి. అందువల్ల ఈ 2020 క్రిస్మస్ దగ్గరికి వస్తూ ఉండగా ఇంకా 4 రోజులు మనకు ఉన్నాయి. ఇవ్వట్లారా, ఆయన రాకను ఆయన ప్రణాళికలను అన్నీ నీ జీవితములో సకాలం జరగటానికి, నీ ద్వారా ఇతరుల జీవితములో జరగటానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని ఆత్మ పేరును బట్టి సహకరించడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని చిత్తానికి నిన్ను నీవే అర్పించుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? దావీదులాగా
మరియమ్మలాగా ఎలిజబెత్తమ్మలాగా జకరయ్యలాగా గొర్రెల కాపరిలాగా ప్రియులారా ఈరోజు నిన్ను ఆయన పిలుస్తూ ఉన్నాడు. రెండు చేతులను గుండ మీద పెట్టి ఒకసారి మీ శరీర మనస్సు ఆత్మలను ఆ దేవునికి పూర్తిగా ఆత్మార్పణముగా సమర్పించండి. ఎందుకంటే నిన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అంటే తాను ప్రేమించిన బిడ్డలతో నిరంతరం ఉండటానికే ఆయన వస్తూ ఉన్నాడు. దేవా, అయోగ్యును పాపాత్ములమైన నన్ను ఎందుకు ఇంతగా ప్రేమిస్తూ ఉన్నావయ్యా? నాలో ఏ గొప్పతనం ఉంది దేవా? నాలో ఏ మంచితనం ఉంది ప్రభువ? కేవలం బలహీనతలో పాపము తప్ప నాలో ఏదీ లేదు. నీ కృపకి నన్ను అర్హుడుగా అర్హురాలుగా మార్చండి అని మనం పశ్చాత్తాపం పడుతూ ఉన్నాం. ఎందుకో నన్ను ఎంతగా నీవు ప్రేమించావయ్యా ప్రభువా. అందుకే ఈ దీన స్తుతి, ఈ దీన దాస్సుని ప్రార్థన అలగించండి అని మనం ప్రభు సొంత పెడతాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా? ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా? అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా. అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. ప్రభువా, నా పాపం వలన నన్ను రక్షించటానికి నరరూపివై నరమాత్రుడవై పుట్టావే. నా శాపములు నన్ను విడిపించటానికి నీవే ఒక శాపమై మారావయ్యా. నాపై ఇంత గొప్ప కరుణ ప్రేమ చూపిస్తున్న నీకు ప్రభువా ఏమి చెల్లించదును ప్రభువా. కేవలం మీ పాపి యొక్క హృదయము తప్ప, నా శరీర మనస్సు ఆత్మన తప్ప శుద్ధి చేయమని ప్రార్థిద్దాం. నా పాపము బాప నరూపి వైనావు, నా పాపము బాప నరూపి వైనావు, నా శాపము బాప మలిగి వేలాడితివి, శాపము పాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రభువా, నా మనస్సులో ఉన్న తలంపులు అన్ని ఎరిగి ఉన్నవాడవు నీవే. నా హృదయ రహస్యములు నీకు ముందు అన్నీ వెలుగువా.
ఏది కూడా దాచి ఉంచలేము నీ ప్రభు. నేను నా దీన స్థితిని నా బలహీనత పరిస్థితిని ఇదిగో నీకు సమర్పిస్తున్నాను ప్రభు. నన్ను నీ ఆత్మ ద్వారాను నీ కృప ద్వారాను అద్భుతమైన ప్రేమ సంకల్పం ద్వారాను నీ సొంత బిడ్డగా కుమార్తెగా కుమారుడుగా మార్చమని నీ రాకకై సిద్ధం చేయమని ప్రార్థిస్తున్నా ప్రభు. నా మనవులు ముందే నీ మనసులు నెరవేరే, మనవులు ముందే నీ మనసులు నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో ఉండే, నా మనుగడ ముందే నీ గ్రంథములో ఉండే, ఏమీ అద్భుత ప్రేమ సంకల్పం నీకేమి చెల్లింతును, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, ఎందుకు నన్నెంతగా నీవు ప్రేమించితి ఓ దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితి ఓ దేవా, అందుకు నాదీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, అందుకు నాదీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన సకల పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చర్చునుగాక. తండ్రి దేవా, మాపై దయ చూపుము, తండ్రి దేవా మాపై దయ చూపుము. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపుము, యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపుము. పావనాత్మదేవా మీ బిడ్డలపై దయ చూపుము, పావనాత్మదేవా నీ బిడ్డలపై దయ చూపుము. ప్రార్థించుదాము.
ఆది అంతములే నీవు సర్వేశ్వర మా మనస్సులను మీ కృపతో నింపుము ఈ విధమున మీ దూత సందేశము ద్వారా నీ కుమారుని మనుష్యావతార వార్తనందుకుని నమాకు ఆయన సిలువ పాటుల ఫలితము ఆయన పునరుద్ధాన మహిమలు చేరు భాగ్యమును లభించునుగాక మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము మొదటి పఠనము సామువేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 5 వరకు 8 నుండి 11 వరకు మరియు 16వ వచనము సామువేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 5 వరకు 8 నుండి 11 వరకు మరియు 16వ వచనము దావీదు నగరమున సురక్షితముగా జీవించుచుండెను ప్రభువు అనుగ్రహము వలన ఇరుగు పొరుగు శత్రువులెవ్వరునూ అతని బాధింపరైరి అతడు నాతాను ప్రవక్తతో నేను దేవదారు ప్రాసాదమున వసించుచున్నాను ప్రభువు మందసము మాత్రము డేరాలో పడియున్నది అనెను ప్రవక్త అతనితో నీవు నిశ్చయించుకున్న కార్యమును నెరవేర్పుము ప్రభువు నీకు తోడయ్యుండును అని చెప్పెను కాని ఆ రాత్రియే ప్రభువు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువిట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము నీవు నేను నివసించుటకు ఒక మందిరమును నిర్మింతువా 8వ వచనం కనుక నీవు నా సేవకుడైన దావీదుతో సైన్యములకు అధిపతి అయిన యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడని వచింపుము నీవు పొలమున గొర్రెలు కాచుకొనుచుండగా నేను కొనివచ్చి నా ప్రజలైన ఇజ్రాయేలీయులకు నాయకుని చేసి తిని నీవు శత్రువుల మీదికి పోయినప్పుడల్లా నేను నీకు అండగా నిలిచి నీ పగవారిని పరిమార్చి తిని భూమి మీద మహారాజులకు ఎంతటి ప్రఖ్యాతి కలుగునో నీకు అంతటి ప్రసిద్ధి లభించినట్లు చేసి తిని నా ప్రజలైన ఇజ్రాయేలీయులకు ఒక స్థలము సిద్ధము చేసి తిని వారిని అట నెల్కొల్పెదను నా ప్రజలు తమ తావున సురక్షితముగా జీవింతురు పూర్వము నేను వారిని న్యాయాధిపతుల ఆధీనమున ఉంచినప్పటి వలె దుర్మార్గులకు శత్రువులు వారి మీదికి ఒంటి కాలి మీద రారు నేను నిన్ను శత్రువుల బారి నుండి తప్పింతును నేనే నీకు ఒక మందిరము నిర్మింతును 16వ వచనము నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కనుసన్నల మనును నీ సింహాసనము నిత్యము నెలకొనియుండును ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు 2వ పఠనము రోమీయులకు రాసిన లేఖ 16వ అధ్యాయము వచనములు 25 నుండి 27 వచనం వరకు దేవునకు మహిమ కలుగునుగాక ఆయన మీ విశ్వాసమున మీరు దృఢంగా నిల్చునట్లు చేయగలడు నా సువార్తను అనుసరించి
యేసుక్రీస్తుని గుచ్చిన ప్రకటనను అనుసరించియు గతమున యుగ యుగములుగా గుప్తంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్ష పరపబడిన పరమ రహస్యమును అనుసరించియు ఆయనట్లు చేసెను. కాని ఇప్పుడు ప్రవక్తల రచనల ద్వారా ఆ సత్యము ప్రత్యక్షం చేయబడినది. అందరును విశ్వసించి విధేయులగుటకును నిత్యుడగు దేవుని ఆజ్ఞచే నేడు అది అన్ని జాతులకు తెలియజేయబడినది. ఆద్యతీయుడును సర్వజ్ఞానుడును అగు దేవునకు యేసుక్రీస్తు ద్వారా సర్వదా మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దీపము ప్రభువేనా రక్షణము, ప్రభువేనా దీపము ప్రభువేనా రక్షణము, ప్రభువేనాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను, ప్రభువే నాకు జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువే నా దీపము ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము ప్రభువే నా రక్షణము. ప్రభువే నాకు ఆశ్రయము ప్రశాంతంగా ఉండువో మనస, ప్రభువే నాకు ఆశ్రయము ప్రశాంతంగా ఉండువో మనస, అఖండ దీపం నాకున్నది కాపాడు హస్తం నాకున్నది, అఖండ దీపం నాకున్నది కాపాడు హస్తం నాకున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీతులు కగారు రసిన సువార్తలు నీ భాగము, ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసువార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 26 నుండి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గేబ్రియేలు దూతను గలీలియా సీమయంతలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు వివాహము చేయబడిన
కన్నిగ యొద్దకు పంపబడను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోనికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణులారా, మీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అనను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనములు ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహము పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడుదురు. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను గదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించను. అందుకు ఆ దూత ఇట్లనను, పవిత్రాత్మ నీపై వేంచెయ్యును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్ తమ్మును చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది గదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఎలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతియు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాను. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. బిడ్డలారా, అర్పణ సమయంలో మనం ప్రవేశించబోతున్నాం. ఈ అర్పణ సమయంలో ప్రభు రాకకై ఆ గొప్ప క్రిస్మస్ జయంతికి 4 రోజులే ఉన్నాయి. మీ ప్రిపరేషన్స్ అన్నిటినీ, మీ నిరీక్షణ ఈ ప్రభు సన్నిధిలో కానుక అర్పించి ప్రార్థనలో ఉండండి. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం, చేకొనుమో మోదముతో, చేకొనుము మోదముతో, కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము. అంకితము ప్రభు అంకితము,
అంకితము ప్రభు అంకితము ఈ చిన్ని కానుక పవిత్ర పరచి దీవించు స్వామి ఈ దివ్య పాదం సేవలో నన్ను నిలుపుము స్వామి నిలుపుము స్వామి అంకితము ప్రభు అంకితము అంకితము ప్రభు అంకితము సహోదరి సహోదరులారా మనం అర్పించే ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక ప్రియ సహోదరి సహోదరుల ఈరోజు ఈ పరిశుద్ధ రక్షణ బలి భోజనం స్పాన్సర్ చేసి మీకు రక్షణ సందేశాన్ని అందించిన శోభ మనోహర్ వాదిరెడ్డి అండ్ ఫ్యామిలీ ఏ ఉద్దేశం కోసం ఈ బలిని స్పాన్సర్ చేస్తూ ఉన్నారో బలిని అర్పిస్తూ ఉన్నారో ఆ ఉద్దేశ లక్ష్యాలు పరిశుద్ధ బలిభోజ యోగ్యత ద్వారా దేవుడు ఆ కుటుంబానికి ప్రసాదించాలని మనమందరం కలిసి ఈ కుటుంబాన్ని జ్ఞాపకముంచుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. రక్షణ సువార్తను అందిస్తున్న ఈ కుటుంబము దేవుని దీవెనలకి 30, 60, 100 దీవించబడటానికి అర్హులుగా మారునుగాక. మిడలరా ఆగమన కాలం 4వ వారములో మనం ప్రవేశించి ఉన్నాం. లోకవ్యాప్తంగా యేసు క్రీస్తు రాకకై సిద్ధపడుతూ ఉండగా సంఘాన్ని ప్రతి కుటుంబాన్ని ఈ పరిశుద్ధ బలిలో పాల్గొంటున్న మీ ఒక్కొక్కరిని ఈ అర్పణ వేళలో కానుకగా అర్పించి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. మీ విన్నపాలను మీ ప్రార్థనలను అన్నిటిని మనసు తలంచుకోండి. అలాగే ఫాదర్ బెన్నీ ఎస్వీడి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు, వడకములో పాల్గొంటున్నారు, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం దేవుడు ఎలా నడిపిస్తూ ఉండో వారందరినీ ఈ బలిలో స్మరించుకుందాం. మనం మొన్న ముగించిన పరలోక జప ప్రార్థన తెలుగు ధ్యాన వడకముని బట్టి ఆ వడకములో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రతి వ్యక్తిని బట్టి ప్రభు సన్నిధిలో వారిని సమర్పించుకుంటూ ప్రార్థిద్దాం. 2000 కుటుంబాలు ప్రతిరోజు మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉండగా వారిని వారి అవసరాలను అక్కర్లను ఈ బలిలో మనం సమర్పించుకుందాం. ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయటానికి ఎవరెవరైతే ముందుకు వచ్చి ఉన్నారో ఆ దాతలను స్పాన్సర్ చేసిన ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని రక్షణ సువార్త సందేశమని బట్టి దేవుడు గొప్పగా 30, 60, 100 దీవించునుగాక. ఈ డివైన్ మర్సీ సెంటర్లో సేవ చేసిన ప్రతి బిడ్డని మరి కుటుంబాలను నీ వాగ్దాన ప్రకారం దీవించండి ప్రభువా. మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్న ప్రిపరేషన్ చేస్తున్న ప్రతి ఒక్కరిని నీ కృపతో నింపండి ప్రభువా. మరి ముఖ్యంగా ఈ పరిశుద్ధ బలి భోజనంలో మా ప్రత్యేకమైన ప్రార్థన సహాయం కోరిన అల్లం లూర్దిరెడ్డి నాన్నని కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకుని వారి అక్కర్లో తోడై ఉండి వారిని దీవించండి ప్రభువా అని ప్రార్థిస్తున్నా. ఎలంగోవను హాస్పిటల్లో చికిత్స పొందుతూ సీరియస్ కండిషన్ సుశీల అమ్మని కరోనా మహమ్మారి వలన క్రిటికల్ పొజిషన్లో ఉన్న ఆ అమ్మని దేవుడు సందర్శించి స్వస్థత ప్రసాదించమని ప్రార్థిద్దాం. అప్పులతో వేదనలతో బాధలతో కన్నీటితో సమస్యలతో రోగాలతో నిరుద్యోగులుగా గర్భఫలము లేక సంతాన వరము లేక భార్యాభర్తలు వీడిపోయే పరిస్థితిలో కుటుంబం శాంతి సమాధానము లేక ఎంతోమంది మన ప్రార్థన సహాయం కోరి ఉన్నారు. వారందరినీ
యేసుక్రీస్తు రాక ద్వారా దీవించమని ఆశీర్వదించమని జతపరచమని ఐక్యపరచమని శాంతి సమాధానం నడిపించమని మనం ప్రార్థిస్తున్నాం. అనారోగ్యవస్థ ఉన్నటువంటి ప్రవీణ శిల్ప కుటుంబాన్ని దీవించండి. పిల్లలకు జ్ఞానం బుద్ధిని తెలివిని అనుగ్రహించండి ప్రభువా. ఫార్మర్ ఎమ్మెల్యే ఫిలిప్స్ టార్చర్ లగత్తుమ్మ రాజశేఖర్ రెడ్డిని మీకు అర్పిస్తున్నాం. రాజకీయములో దేవుడు వారి పట్ల కలిగి ఉన్న ప్రణాళికలన్నీ సకాలం జరిగి తీరునుగాక అని ప్రార్థిస్తున్నాం. దైవ జ్ఞానముతోనూ బుద్ధితోను వారు నడిపించండి. వారి రాకపోకలు ఎందు ఎల్లవెల్ల వారిని కాచి కాపాడి సంరక్షించండి ప్రభు. వారి ముందున్న ఆటంకములు తొలగించబడి మీ చిత్తం మాత్రమే జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిపి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వార పవన పిత సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర ఎల్లప్పుడను ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తమో న్యాయము ధర్మమో రక్షణదాయకము. ప్రవక్తలందరి సందేశములు వారి ఆగమమును ముందడించెను. అమిత ప్రేమతో కల్లి కన్య తల్లి వారిని గర్భమున మోసెను. వారి రాకను బప్తిస్మ యోహాను ప్రకటించి రాగానే వారిని ప్రజలకు చూపెను. ఈ ఆశలతో మేము ప్రార్థనల యందు జాగరణతో వారి స్తుతులను పాడుచుందుము. వారు తమ జన్మదినోత్సవం సందర్భముగా ఆయనకై నిరీక్షింపజేసి ఉన్న దూతలతోను అధిదూతలతో భద్రాసనములతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమగీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా. హోషాన గానం పడుకున్నప్పుడులారా సంతోషమతో ప్రభువు రాక కోసం సిద్ధపడదాం. హోసానా దళాధిపతియైన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా.
హోసానా 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 దేవుని నామమున వచ్చెడి వారు ధన్యులు దేవుని నామమున వచ్చెడి వారు ధన్యులు మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 ప్రియులారా ఈ నడు పూజ సమయంలో పరిశుద్ధాత్మ ప్రభావం కోసం మనం ప్రార్థిస్తున్నాం. సర్వేశ్వరుని శక్తి నిన్ను ఆవరించును, పరిశుద్ధాత్మ నీపైకి వేంచేసి వచ్చును అని దేవదూత పలికిన సందేశం ఆమెని ఒక గొప్ప పాత్రగా మార్చినది. బిడ్డలారా, ఈ పరిశుద్ధ బలిపూజలో ప్రార్థించు. దేవా, ఇంకొక కుటుంబానికి ఇంకొక వ్యక్తికి రక్షణ అందించడానికి ఒక పాత్రగా నన్ను మార్చండి. నీ రక్షణ సువార్తను 10 మందికి అందించడానికి ఒక పాత్రగా నన్ను మార్చండి. విశ్వాసముతో భక్తితో ప్రార్థించండి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతిమ సుదించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచు ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచు ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతి మార్కొనుచున్నాము. ఏ విధమున ఇవిమానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక పారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చులను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ముడు అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రాచి శిష్యులకిచ్చుచు ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని భుజం పొడు ఏలయనా
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తోత్రము శిష్యులకిచ్చుచు ఎట్లన్నీరి మేరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచి యుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సమక్షమును మోకరించి ఈ ఆగమన కాలం 4వ ఆదివారం ఈ పరిశుద్ధ రక్షణ బలి అర్పించడానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలివారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి నీ కృపతో నడిపించమని ప్రతి మాలు కొనుచున్నాం. ఏలిన వార ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మా బాలాపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠగణ్యులను, నీ సేవకులు సేవకురులందరినీ విశ్వాసమందును ప్రేమయందును స్థిరపరచి సాక్షులుగా నడిపించండి. ఉత్థానమగుదమును అన్నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరి జ్ఞాపకం ఉంచుకునము. మరి ముఖ్యంగా ప్రభువా, మాకంటే ముందుగా మరణించి ఉద్ధరణ స్థలములో పీడింపడుతున్న ఆత్మలపై, దిక్కులేని ఆత్మలపై, ఎవరూ ప్రార్థన పాప మన్నింప కోసం చేయటానికి లేని ఆత్మల కొరకై ఈ బలిని మేము అర్పిస్తూ ఉన్నాం. కరోనా మహమ్మారి వలన చనిపోయిన లక్షలాది మంది ఆత్మలపై కరుణించి వారిని నీ అక్ష సౌభాగ్యమైన వారసులుగా చేర్చండి. మా అందరిపై దయ చూపండి. దేవుని కన్య తల్లిగా మరియ మాతతోనూ, ఆమె భర్త అయినటువంటి జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయండి. ప్రభువా, మా 2000 మధ్యస్థ ప్రార్థన టీమ్ మెంబర్స్ని, వారి కుటుంబాలను
వారి ఉద్దేశ లక్ష్యాలను ప్రార్థనలు ఈనాడు వారి పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వారి ఉద్దేశ లక్ష్యాలను కరుణించండి. అనేక మంది నడిపిస్తున్నటువంటి మా కోర్ గ్రూప్ మెంబర్స్ని, మా అడ్మిన్స్ని, గ్రూప్ లీడర్స్ని మీకు సమర్పిస్తున్నాం. ప్రార్థనలు ఎదగాలని, బలపడాలని మాతో జాయిన్ అయిన ప్రతి వ్యక్తిని నీ చలన చూపుతో చూడమని, ఈ ప్రభు రాక ద్వారా వారిని గొప్పగా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న ప్రతి కుటుంబానికి తగిన ప్రతిఫలం ఇచ్చి వారిని దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. అల్లం లోర్దిరెడ్డి అలాగే మరియు నిర్మల కుటుంబాన్ని, వారి కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించండి. వారి ప్రార్థన మీ దివ్య సన్నిధికి చేరునగా కానీ ప్రార్థిస్తున్నాం. కరోనా మహమ్మారి వల్ల సీరియస్ క్రిటికల్ స్టేజ్లో ఉన్న ఇళంగోవన్ మరి సుశీలమ్మ స్వస్థత కోసం మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన సాయం కోరిన ఒక్కొక్కరిని ప్రభు మీ సన్నిధికి సమర్పిస్తున్నాం. మా డివైన్ మర్సీ సెంటర్ టీమిని, నడిపిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను మాకు తోడుగా సహభాగిగా ఈ పరిచర్యలో నిలబడిన ప్రతి ఒక్కరిని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. మీ రాక ద్వారా వారందరూ తగిన ప్రతిఫలం పొందుదురుగాక. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన భక్తితో విశ్వాసముతో రెండు చేతులపైకి లేపి మనం కలిసి ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఇన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపుము. హేలిన వారా, అన్ని కీడల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మీ బిడ్డలైన మమ్మల్ని ఈ బలిలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని సకల కీడల నుండి, సైతాను కలిగించు ఆటంకముల నుండి, చేతపడి మంత్ర శక్తుల నుండి, ప్రతి చెడు అలవాటు నుండి, ఆధ్యాత్మిక గ్రుడ్డుతనము నుండి, అన్ని విధములైనటువంటి అవరోధముల నుండి పూర్తిగా ఈ బలి యోగ్యత ద్వారా వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడవని యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానం కోసుకొచ్చున్నాను అని మీ అపోస్తలతో వచ్చిన ప్రభునేశ్వ, మా పాపములను మా బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును, గత 3 వారాలుగా మేము చేస్తున్న సకల ప్రిపరేషన్స్ని కటాక్షించండి. మీ చిత్త ప్రకారం ఈ బిడ్డలందరికీ సంధి సమాధానం కోరుకున్న ప్రతి ఇంటికి మీ కృపను, శాంతిని అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయ చేయుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో తల్లి మరియ గర్భమున అవతరించిన మరియ స్తుతుడో ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు తన్నెలరు ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను కాని నీవు ఒక మాట పలికినా నాత్మ స్వస్థత పొందును యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించునగాక ఆమేన్ చుంటే తేనే కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్నాది పొంగి పొల్లుచున్నా ప్రేమనిది యేసుని నామము చుంటే తేనే కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్నాది పొంగి పొల్లు సున్నా ప్రేమనిది యేసుని నామము యేసు అసాధ్యుడవు నీవు మరణాన్ని చేయించిన వీరుడవు సర్వాన్ని శాసించే యోధుడవు మీకు సాటి లేరెవరు రక్షక నీవేగా నా బలము దేవా నా దాగు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు ప్రణమెల్లి ప్రోక్కెదను ప్రణమెల్లి ప్రోక్కెదను జుంటే తేని కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్నాది పొంగి పొల్లుచున్నా ప్రేమయిది యేసుని నామము
యేసుని నామము యేసుని నామము ప్రార్థించుదాము సర్వశక్తివంతులైన సర్వేశ్వరా నిత్యరక్షణ దాయకమగు మీ వరమును పుచ్చుకొని ఉన్నాము రక్షణదాయక ఉత్సవ దినము సమీపించుకొలది మేమతిక ఉత్సాహముతో మీ కుమారుని రాకకు తగిన రీతిన తయారగునట్లు నీ కృపను మాకు ప్రసాదింపుడు మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఎలిన వారి మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కచిక పాడి నడిపించునుగాక ఆమే సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము సర్వేశ్వరునికి వందనములు ప్రేమైన సహోదరి సహోదరులారా ఆగమన కాలం 4వ ఆదివారం ఈరోజు ఈ పరిశుద్ధ బలిభోజనే స్పాన్సర్ చేసి దాతలుగా నిలబడిన శోభ అండ్ మనోహర్ వాదిరెడ్డి అండ్ కుటుంబానికి డివైన్ మర్సీ సెంటర్ తరపున బెన్నీ ఫాదర్ స్పెషలీ మీకు థ్యాంక్స్ తెలియచేస్తున్నాం. మీరే సువార్థికులుగా ఈ యొక్క సందేశాన్ని ఇవాంజలైజేషన్ గొప్ప పరిచర్యను మీరు నిర్వహిస్తూ ఉన్నారు. బిడ్డలారా, మీకోసము మా డివైన్ మర్సీ సెంటర్ టీం 2000 మంది మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రతిరోజు మా మధ్యస్థ ప్రార్థనలో. అలాగే బెన్నీ ఫాదర్ స్పెషల్ వ్యక్తిగత ప్రార్థనలో కూడా మిమ్మల్ని తలంచుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ స్పాన్సర్షిప్ని మీ ఉదార మనస్సును గొప్పగా దీవించునుగాక. అలాగే ప్రియబడలారా, మా మధ్యస్థ ప్రార్థన టీంలో చేరాలని మీకు దేవుని ఆత్మ పేరున ఉంటే ఈ నంబర్లో మీరు సంప్రదించండి. 2000 కుటుంబాలను మా టీం మెంబర్స్ రోజుకి 1 గంట సేపు ప్రార్థనలు నడిపిస్తూ ఉన్నారు. ఇది ముచ్చట్లు చెప్పే టీము కాదు, ఇది పనికిరాని మాటలు మాట్లాడే సమయం కాదు. ప్రియపడ్డారా, మా టీం మెంబర్స్ ప్రార్థన తప్ప దేవుని విషయాలు తప్ప ఇంకొక విషయం మాట్లాడదు, ఇంకొక విషయం మీతో చర్చించే వాళ్ళు కూడా కాదు. కేవలం ప్రార్థనలో మాత్రము శ్రద్ధను కేంద్రీకరించి మేము ఈ టీం నడిపిస్తూ ఉన్నాం. మీరు ప్రార్థన నేర్చుకుంటారు, మీరు దేవుళ్ళు ఎదుగుతారు, మీరు ఆత్మభిషేకములు పొందుకుంటారు. బిడ్డలారా, అనేక కుటుంబాలని నడిపించే బిడ్డలుగా మీరు మారుతారు. అందువలన ఈ నంబర్లో సంబోధించండి. ప్రియబిడ్డలారా, మీకోసము మా టీం సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు మీతో సంబోధిస్తారు, మాట్లాడతారు. అలాగే ప్రియబిడ్డలారా, గమనించండి, ఇంకా 4 రోజుల తర్వాత క్రిస్మస్ పండుగ వస్తూ ఉంది, ఇంకొక వారం తర్వాత న్యూ ఇయర్ వస్తూ ఉంటుంది. ఈ 2 ముఖ్యమైనటువంటి కార్యాలు
జరగబోతూ ఉండగా మీరు వ్యక్తిగతంగా పాప సంకీర్తనం చేసుకొని దేవుని యొక్క ప్రత్యేకమైన దీవెనలు ఆశీర్వాదములు పొందటానికి సిద్ధపడండి. మీరు ఒకవేళ గురువు దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తనం చేయలేని పరిస్థితిలో ఉంటే మీరే ప్రభు సన్నిధిలో మొదటి యోహాను 1వ అధ్యాయం 1 నుంచి 9 వరకు చదివి ప్రభు సన్నిధిలో 10 ఆజ్ఞలను ఆధారం చేసుకొని మీరు మంచి పాప సంకీర్తనం చేయండి. గొప్ప దీవెనలు క్రిస్మస్ సందర్భంగా అలాగే కృతజ్ఞత బలి పూజ న్యూ ఇయర్ సందర్భంగా మనము అర్పించబోతూ ఉండగా దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ అబండెంట్లీ మీ అందరినీ కూడా దీవించునుగాక. మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిత్య జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిత్య జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మయమే, అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయము నా జయమే. Jesus Christ is the Lord of all, Jesus Christ is the Prince of Peace, Jesus Christ is the mighty God, let us come and sing and praise the Lord. ఘోరమైన వ్యాధులెన్నున్నా మార్పులేని వ్యసన పరులైనా, ఆర్థికముగా లోటులెన్నున్నా ఆశలే నిరాశలే అయినా, యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయము నా జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిత్య జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయము నా జయమే. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయము నా జయమే.